हाई फ्रेंड्स यूट्यूब की स्वागत। यूट्यूब अंटे एंटी चाला मंदी यूट्यूब अंटे एंटी अंटे मन की प्रपंच वर्ल्ड अति अटे गूगल तरवा सेकंड सर्च इंजन अने हाईएस्ट सर्चेस इंजन अने यूट्यूब अंटे इदे का चला एपड़ोना दिन गुरी चाल मंदिर इंक स्पेशल यूट्यूब अंटे एंटी अड़गे वाले यूट्यूब अने ऐप अप्लीकेशन ऐप तौकदोला अंत मैं यूट्यूब अंटे एंटे मन की एक्सप्लेन चुपने अड़तार इतना कामडी अंतर वदी इन यूट्यूब अंटे मनको इप्ड यूट्यूब अंटे मन को सैकंड सर्च इंजिने का यूट्यूब मन को इन टीवी चानेल्स एट्ला वस्तो अट्ला मन को यूट्यूब वस्या चानेल्स अभी एट्ला मनमे तैयार चानेल्स वेरे वाले मन को टीवी एवरो वो ये महानुभावो मन की మన యూట్యూబ్ లో చేసి మనమే తయారు చేసి ఉంటాము లేకపోతే మన పక్కింటో తయారు చేసి ఉంటారు మన ఎదిరింటో తయారు చేసి ఉంటాడు మన పక్క రాజ్యవాడు అన్న తయారు చేసి ఉంటాడు మనము ఈజీగా అయితే అతనితో మాట్లాడొచ్చు కన్వర్జ్ చేసేది అనేది కూడా చేయొచ్చు అదే మీరు ఏదైనా టీవీ ఛానల్ అనుకోండి అతను ఎవరు అని అనుకుంటారో ఎవరితో మీరు అని మాట్లాడతారో వాళ్ళు వీడియోస్ అంటే మన మూవీస్ అయితే వేస్తూ ఉంటారో అవి మూవీ ఇష్టమైందా లేదా అనేది మీరు తెలుసుకుంటారా న్యూస్ అనేది వేస్తుంటారు న్యూస్ ఇష్టమైందా లేదా అనేది వాళ్ళకి తెలియజేయడానికి అవుతుందా లేదుగా వాళ్ళతో కన్వర్సేషన్ చేయడానికి అవుతుందా అవుదుగా ఈ యొక్క యూట్యూబ్ లో వచ్చేసి క్రియేటర్స్ అనేది వాళ్ళకే అయినా ఇప్పుడు మీకు జెమినీ మూవీస్ జెమినీ టీవీ జెమినీ కామెడీ జెమినీ మ్యూజిక్ ఎట్లా ఉన్నాయో ఇందులో కూడా మీరు మీకు తగ్గట్టుగా మీరు మీకు టెక్ కావాలా సైన్స్ కావాలా కుకింగ్ గురించి కావాలా ఎంటర్టైన్మెంట్ మెకానికల్ మీకు ఇలా వ్లాగ్స్ ఇలా సపరేట్ కేటగిరీస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే అంటే ఒక్కొక్క కంటెంట్ అయితే చూస్ అనేది చేసుకొని వాళ్ళ ఒక వీడియోస్ అనేది అయితే అప్లోడ్ అయితే అంటే చేస్తారండి ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి ఇలా మనకు ఎవరన్నా కానీ ఛానల్ అనేది అందులో ఉచితంగా ఫ్రీగా అయితే క్రియేట్ చేయొచ్చు ఒక్క రూపాయి అనేది 50 పైసా అనేది కూడా ఖర్చు అనేది చేయకుండా ఇలా యూట్యూబ్ అనేది మనకి ఇలా ఒక ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి దీన్ని యూట్యూబ్ అంటారు అదే కాకుండా ఇందులో ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ గురించి అంటే ఆ కంటెంట్ గురించి మాత్రమే ఒక వీడియోస్ అనేది చేస్తారు కదా ఒక ఛానల్ అనేది వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది కూడా అందులో పెట్టుకుంటారు అలాగే ఇందులో వచ్చేసి అట్రాక్టివ్ థంబ్నైల్స్ తో మరియు అంటే అట్రాక్టివ్ థంబ్నైల్స్ కాకుండా దాని గురించి మీరు ఒక వీడియో ఏం గురించి అనేది ఉందో అనేది కూడా మీకు ఆ ఒక థంబ్నైల్ అనేది చూస్తున్నట్లే మీకైతే తెలిసిపోతుంది అదే మీరు మూవీలు అనుకోండి మూవీలో ఒకటి ఇది చూస్తున్నట్లే ఏదైనా మూవీ ఒక పేరు అనేది ఉంటుంది చూడండి మూవీ పేరు ఒక ఫస్ట్ ఒక ఇంట్రో చూసేసి మీకు ఇది వచ్చేసి చాలా బాగుంది ఈ మూవీ అది ఇది అనుకునే దానికి అవుతుంది పూర్తి మూవీ చూస్తేనే మీకు ఇష్టమయ్యేది ఈ యొక్క తమిళ అనేది మీరు చూస్తే తమిళ చూడగానే ఈ వీడియో అనేది కన్ఫర్మ్ గా బాగుంది అని అయితే అంటారు అది కాకుండా మీకు ఎవరు క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియోకి మీరు లైక్ చేయడం ద్వారా డిస్లైక్ చేయడం ద్వారా అతనికి అయితే తెలియచేయచ్చు ఈ వీడియో బాగుంది నచ్చిందా లేదా బాగుందా లేదా అనేది మరి ఈ వీడియో అనేది వర్క్ అవుతుందా లేదా అనేది అలా మనకి పబ్లిక్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ఒక క్రియేటర్ అనేది మనం అయితే తెలియచేయచ్చు అది కాకుండా మనకి కామెంట్ సెక్షన్ ద్వారా అతనితో కన్వర్సేషన్ అనేది కూడా చేయొచ్చు దాని గురించి రివ్యూ అనేది కూడా రాయొచ్చు అదే మీరు ఏదైనా మూవీ తీసుకున్నారనుకోండి మీరు న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళాలి దానికి ఒక రివ్యూ అనేది రాయడానికి అలా కాదుగా మీకు న్యూస్ ఛానల్ అన్నా కానీ మూవీస్ అన్నా కానీ రివ్యూ రాయాలంటే న్యూస్ ఛానల్ దాకా పోయేదానికన్నా మనకు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇలా కామెంట్ సెక్షన్ లో అనేది రివ్యూ రాసుకోవడం చాలా సులభమైన పద్ధతిగా అదే కాకుండా అతను ఏమన్నా మనకి ఇవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ద్వారా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు ఏదన్నా లింక్స్ అన్నా కానీ ఇలా దీన్ని కొనండి అది కొనండి అనేసి అలా లింక్స్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడమే కాకుండా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కూడా రాస్తారు మనకి మూవీస్ లో వచ్చేసి ఇదిగో ఇక్కడ లింక్ ఉంది దీన్ని క్లిక్ చేయి అది ఇది అని చెప్తారా చెప్పలేరు కదా అందులో మూవీస్ లో వచ్చేసి ఇలాంటి మనకి టోటల్ గా యూట్యూబ్ ఛానల్ అనేది ఇదే అండి ఇంతే మనకి ఒక యూట్యూబ్ ఛానల్ అంటే మనకు చాలా బాగా యూస్ఫుల్ అయిన ఒక ఛానల్ అనేది అంటే యూట్యూబ్ అనేది ఒక యాప్ ఆపే కాకుండా సెకండ్ సర్చ్ హైయెస్ట్ సర్చ్ ఇంజిన్ కాకుండా ఇలా ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అదే కాకుండా మనకు షార్ట్ వీడియోస్ అనేది టిక్ టాక్ లాగా ఎంజాయ్మెంట్ అనేది ఇందులో కూడా ఇస్తుంది దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను దాన్ని కూడా తెలుసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది ఆ వీడియో అనేది ఇంతేనండి ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నారుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ మీ ఒక టోటల్ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసిన తర్వాత ఇట్లా అయితే ఉంటుంది మీ బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అన్నా పెట్టుకోవచ్చు సినిమా అన్నా పెట్టుకోవచ్చు వీడియో అన్నా పెట్టుకోవచ్చు ఇట్లా మీ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసేది ఫుల్ వీడియో చూస్తే మీకు ఇంకా 100% ఫుల్ క్లారిటీ 100% ప్రూఫ్ కూడా దొరుకుతుంది.